నమస్తే వెల్కమ్ టు ఏయోటీవీ మోడీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన నాటి నుంచి వరుసగా పలు రాష్ట్రాల్లో పాగా వేస్తూ దూసుకుపోతుంది కమలం పార్టీ మాత్రం బలం లేని చోట కూడా అద్భుతాలు చేస్తూ అధికారాన్ని అందుకుంటుంది బలంగా ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోవడం కాంగ్రెస్కు గత ఎనిమిదేళ్లుగా అలవాటుగా మారితే బీజేపీ మాత్రం వరుసగా కొత్త రాష్ట్రాలను కైవసం చేసుకుంటూ పోతుంది తెలంగాణలోనూ అదే తరహాలో అధికారంలోకి రావాలని భావిస్తోంది దక్షిణాదిన అధికారంలోకి రాగల రాష్ట్రం కర్ణాటక తర్వాత తెలంగాణ మాత్రమే అని బీజేపీకి కనిపిస్తోంది అందుకే ఇటీవలి కాలంలో తెలంగాణపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఫోకస్ పెంచింది ఇందుకోసం సర్వశక్తులు ఒడ్డుతుంది అన్ని వ్యూహాలను రచిస్తోంది కేంద్ర నాయకత్వమే నేరుగా రంగంలోకి దిగి పరిస్థితులను అనుకూలంగా మార్చే పనిలో పడింది మోదీ శాల నేతృత్వంలో బీజేపీ ఇప్పటికే అనేక రాష్ట్రాలను కైవసం చేసుకుంది తెలంగాణను కూడా తమ ఖాతాలో వేసుకోవడం పెద్ద పని కాదని అది భావిస్తోంది అప్పటి వరకు బలంగా ఉన్న ప్రతిపక్షాన్ని బలహీనం చేసి తొలుత ప్రతిపక్షంగా ఎదగడం బీజేపీ నేతల స్ట్రాటజీ ఒడిశాలోనూ జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను పక్కకు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మారింది అక్కడ అధికారం కోసం ఎదురు చూస్తుంది అదే తరహాలో తెలంగాణలోను కాంగ్రెస్ ను బలహీనం చేసే పనిని తొలుత ప్రారంభించింది తొలుత బలమైన నేతలను కాంగ్రెస్ నుంచే తీసుకున్నారు కాంగ్రెస్ ను వీక్ చేసి కే అరుణ నుంచి తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వరకు అనేక మందిపై గాలం వేసి పెద్ద సంఖ్యలో నేతలను పార్టీలో చేర్చుకుంది తాము ఊహించినట్లుగానే కాంగ్రెస్ ను కొంతవరకు బలహీన చేయగలిగారు మానసికంగా దెబ్బ కొట్టగలిగారు ఇక తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు పార్టీ సిద్ధమైంది గత ఎన్నికల్లో వందకి పైగా నియోజకవర్గాల్లో డిపాజిట్ కూడా దక్కని బీజేపీని బలమైన నాయకులను ఆకట్టుకొని పార్టీలోకి రప్పించుకోవడం ద్వారా బలోపేతం అవ్వాలన్న స్ట్రాటజీని బీజేపీ ఫాలో అవుతోంది అయినా అధికారంలోకి వచ్చే స్థాయిలో నియోజకవర్గాల్లో నేతలు లేరని అధినాయకత్వానికి తెలుసు అందుకే సర్వే నిర్వహించింది ఈ సర్వేలో నియోజకవర్గాల్లో బలమైన నేతలను గుర్తించింది కాంగ్రెస్ టీఆర్ఎస్ ఎవరైనా కావచ్చు వారిని పార్టీలోకి తీసుకునేందుకు రెడీ అయిపోయింది సర్వేను అనుసరించి బలమైన నేతల జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు ఢిల్లీ నుంచి అందింది గెలిచే అభ్యర్థులతో పార్టీ నేతలకు విభేదాలు ఉన్నా వారిని పార్టీలోకి తీసుకోవాలని ఆదేశించింది గెలిచే అభ్యర్థులనే పార్టీలోకి చేర్చుకోవాలని సూచించింది